లోకేష్ను జైలుకు పంపుతా అని మోదీ అన్నారా? అయితే చెప్పు, పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పునరావాసంలో ఇప్పటికే భారీగా అవినీతి జరిగిందన్నారు. పోలవరం పరిధిలోని ఏ గ్రామాల్లో ఇన్ని కోట్ల మేర నేతలు స్వాహా చేశారన్న వివరాలను ఆయన ప్రెస్ మీట్లో చదివి వినిపించారు. పోలవరం జోలికి వస్తే కాలిపోతారని చంద్రబాబు అంటున్నారని, చూస్తుంటే చంద్రబాబే ఈ పోలవరంలో అక్రమాల ధాటికి కాలిపోయేలా ఉన్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏ సమస్య లేకుంటే చంద్రబాబు ఇంతగా ఎందుకు భయపడుతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. మోదీ బ్లాక్మెయిల్ చేస్తుంటే చంద్రబాబు ధైర్యంగా ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని అన్నారు. తన కుమారుణ్ణి అరెస్ట్ చేయిస్తానని మోదీ బెదిరిస్తున్నారని చంద్రబాబు చెబితే ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అవిశ్వాసం తీర్మానం పెడుతున్నప్పుడు సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులతో చంద్రబాబు మాట్లాడి వారు అవిశ్వాసానికి అడ్డు రాకుండా ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు. చంద్రబాబు కేంద్రంతో శత్రుత్వం, మిత్రత్వం రెండూ ఒకేసారి నడుపుతున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనను తాను పొగుడుకోవడం ఏమాత్రం బాగోలేదని అన్నారు. కనీసం ఇతర నేతలతోనైనా పొగిడించుకుంటే చూసేందుకు బాగుంటుందని అన్నారు. అలా కాకుండా తనకు తానే శోభన్ బాబులా ఉంటానన్నట్లు చెప్పుకోవడం సరికాదని అన్నారు. చంద్రబాబును ఎవరు వ్యతిరేకిస్తే వారంతా బీజేపీతో కలిసిపోయారంటూ ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఎవరు ఎవరితో కలుస్తారన్న దానిపై విమర్శలు మాని ముందు చంద్రబాబు చేసిందే అంటూ చెప్పాలన్నారు ఉండవల్లి.